సో బీయింగ్ ఫ్రమ్ నో బ్యాక్గ్రౌండ్ యాక్టర్ లైక్ ఎప్పుడైనా అనిపించిన ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాము, అసలు ఇండస్ట్రీ ట్రీట్మెంట్ ఏంటి ఇలా ఉంది, కొందరు డెఫినెట్లీ బాగా ట్రీట్ చేస్తారు హూ ఆర్ వెరీ ప్రొఫెషనల్, కొందరు అన్ప్రొఫెషనల్ గా ఉన్న వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయరు కూడా, అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా అయ్యాయో మీకు? అంటే అంత డైరెక్ట్ గా నేను ఇంట్రీట్ చేయరు, ఇన్ ద సెన్స్ ఓకే నీకు ఆపర్చునిటీస్ రావు ప్రాపర్ గా, ఇన్ ద సెన్స్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు గెట్ ఆపర్చునిటీస్, ఆ రకంగా ఉంటుంది డైరెక్ట్ గా అలా ఉండదు. యునో దేర్ ఆర్ సమ్ అనిపిస్తుంటుంది అరే ఈ సినిమా మనకెందుకు రాలేదు అని అనిపిస్తుంటుంది, మనం ఇప్పుడు డన్ బెటర్ కదా ఆర్ యునో బై. ఇప్పుడు నాకు బేసిక్ గా కోపం ఎప్పుడు వస్తుంది అంటే వెన్ దే టేక్ నాన్ తెలుగు యాక్టర్స్, ఇప్పుడు ఆ సినిమా బైలింగ్వల్ చేయరు వాళ్ళు, ఓకే ఆ సినిమా బైలింగ్వల్ చేయరు, తెలుగులోనే షూట్ చేస్తారు, అయినా కూడా వెళ్ళి తమిళ యాక్టర్ను ఇంకోడన్నా తీసుకొచ్చి ఇంపార్టెంట్ రోల్స్ వాళ్ళు చేయించుకుంటారు. సో అలాంటివి ఒక రెండు మూవీస్ నేను బాగా హర్ట్ అయ్యా, చాలా చిరాకు వచ్చింది నాకు ఇలా చేస్తారు.